ప్రేక్షకులకి చివరిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు నన్ను ఇంతలా పైకెత్తుతున్నారు కదా అందరూ కలిపి, కానీ అట్లా ఇదిగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇలా అందరి జీవితాల్లోనూ అందరూ పైకి రావాలి అంటే ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఒకళ్ళ మాట ఒకళ్ళు గౌరవించుకొని సపోర్ట్ చేసుకుంటే ఏ ఇంట్లో అయినా సరే ఇలాంటి విజయమే సాధిస్తారు. సో ఇంకోటి మీకు ఇష్టమైన హీరో? నాకు ఇష్టమైన హీరో బాగా అంటే చిరంజీవి గారు బాగా. తర్వాత ఐదుగురు ఉన్నారు. సో ఐదుగురు ఫస్ట్ చిరంజీవి, ఫస్ట్ చిరంజీవి, తర్వాత నాగార్జున కింగ్, వెంకటేష్ విక్టరియా, బాలయ్య గారు, బాలయ్య బాబు, మళ్ళీ పవన్ కళ్యాణ్. సో ఇవన్నీ ఎక్కువ సినిమాలు బాగా చూస్తా ఉంటావు? బాగా అంటే బాగా చూస్తా సినిమాలు, బాగా అంటే బాగా చూస్తా. అందరికి కూడా బాగుంటాయి అసలు వెంకటేష్ గారు. కానీ వాళ్ళు నటించడం కూడా నాకు, ఎందుకంటే నాకు నిన్ననే తెలిసింది అది, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది. నిజంగా కళాకారులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా, ఎందుకంటే వాళ్ళు పడే కష్టం మనల్ని నవ్వించడానికి, వాళ్ళు పడే కష్టం అసలు మామూలుగా లేదు. నేను నిన్న చూసాను అసలు నిజంగా కళాకారులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. త్వరలో మంచి స్క్రీన్ పై ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. స్క్రీనా? ఏం స్క్రీన్? టీవీలో ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలిసింది మాకు. అరే చెప్పొద్దు సీక్రెట్ అంటారు. అలా అని కాదు, కానీ అలా అలా ఎంకరేజ్ చేసినందుకు వాళ్ళది గొప్ప మనసు నాను కదా, వాళ్ళది గొప్ప మనసు. ఓకే అమ్మా, సో ఇంత సంతోషం కూడా అలా చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంత ఇంత కష్టంలో ఉన్నా కూడా, మీరు ఇంత బిజీ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అమ్మా. రైట్, వ్యూస్ చూసారు కదా. సో మనం మొత్తానికి అయితే ఆ కుమారి ఆంటీ దగ్గరకు వచ్చేసినాం. సో తను ఫుడ్ కూడా మనం మొత్తం చూసేసినాం అంటే నేనే కాదు, నాతో పాటు ఉన్న అక్కడ ఆ ఫుడ్ బ్లాగర్స్ అందరు ఉంటారు కదా, ఏదైతే ఫుడ్ బ్లాగర్స్ ఉంటాయి అక్కడికి వచ్చిన వాళ్ళు ఫుడ్ అందరిది తినది నా దగ్గర లేదు అని చెప్పి బాధపడకండి. సో అక్కడ ఉన్న ఫుడ్ అంతా మంచిగా ఉంటుంది, సో అందరి దగ్గరకు వెళ్ళి తినండి, అందరు సంతోషంగా ఉండాలని చెప్పి కూడా ఆ కుమార్ అంటే చెప్తారు. సో చూడవచ్చు మొత్తం ఆల్రెడీ ఆ ప్యాక్ కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ఇన్ఆర్బిటల్ మాల్ అందరికీ తెలిసిన ప్లేసే కదా, అక్కడికి తీసుకెళ్తారు. సో ఆల్మోస్ట్ మేబీ ఆంటీ వాళ్ళకి డిస్టర్బ్ చేసింటే సారీ, ఎందుకంటే వాళ్ళు బిజీ టైంలో కూడా మనకు టైం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అంకుల్ అయితే ఫుల్ బిజీ, ఇంకా ఎందుకంటే అంకుల్ కూడా ఫుల్ బిజీ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సపోర్టివ్ కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే సపోర్టివ్ లేదు కూడా మనము ఏం చేయలేము అన్నమాట ఒక సిచ్యువేషన్లలో. సో అంకుల్ బిజీ ఉండు, నాకు తెలిసి నాకు ఇస్తాడో కూడా తెలియదు, నేనైతే మైక్ పెడతా. అంకుల్ నమస్తే. నమస్తే నాన్న. బాగున్నారు అంకుల్? బాగున్నాను. సో ఫుల్ బిజీ అయిపోయారు. అవునా? సో అంకుల్ ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? బాగానే, అంతా మంచిగానే ఉంది కానీ. సంతోషంగా ఉన్నారా? అంతా బాగానే ఉంది కానీ మీ వీడియో ద్వారా ఒకటి బాగా చెప్తున్నాను, కొద్దిగా అక్కడ మాకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి, కొద్దిగా అందరూ దయచేసి అవతల పక్కన మాకు ఆపోజిట్ లో అవతల పక్కన పార్క్ చేసి కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నాం, అంతే. ఒక ట్రాఫిక్ సమస్య మాకు ఎదురవుతుంది. సో చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఆంటీ కష్టం కూడా ఈరోజు ఫలితం దక్కింది అనుకోవచ్చా? చాలా, ఆంటీ లేకపోతే మనం లేవు. అంతే అంటూ అంతే కదా. సో ఆంటీ ఇప్పుడు చెప్పింది ఎదగాలంటే ఫ్యామిలీ సపోర్ట్ పక్కా ఉండాలి, నన్ను మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పి కూడా చెప్తున్నా ఆంటీ. సో ఆంటీ తిడతామంటాను ఎక్కువ చెప్తుంది మాకు. అంటే ఆ ప్రేమ కర్రీస్ పైన ప్రేమనా లేకుంటే ఆంటీ పైన ప్రేమనా? అంటే అదే ఇప్పుడు తీసుకోవాలి. మళ్ళీ కుకింగ్ చేసేటప్పుడు మేమేమో కొంచెం సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ చేసుకుంటాం, సరదాలు ముచ్చట్లు పెట్టద్దు అని చెప్పి కొంచెం కాపాడుతుంటారు. అంటే మేము జోకులు వేసుకుంటూ వంటలు చేసుకుంటాం చేసుకునేటప్పుడు, అంటే పిల్లనంగా మేనంగా పిల్లనంగా ఊనే సరదాగా జోకులు వేసుకుంటూ అట్లా సరదాగా చేసుకుంటే పని అయిపోయినాక మీ జోకుల్లో పడి మీరు అట్లా అంటే నవ్వుకుంటూ చేస్తాం కదా. మీద ఉంటే సాయంత్రం ముచ్చట్లు పెట్టుకోండి అందరూ ఒక అక్కడ ఇప్పుడు వంటల దగ్గర వద్దా అని చెప్పి అలా కొంచెం అంటే మాడిపోతే ఒకసారి మేము కూడా ఒప్పుకోవాలి తప్పని తప్పని ఇట్లా చేసుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఇది చేస్తూ అంటే ఒకసారి చాయ్ బ్రేక్కి మజ్జిగ బ్రేక్కి తినడానికి కొంచెం బ్రేక్ తీసుకున్నప్పుడు అది అట్లాగే ఇది చేసి సిమ్లో పెట్టి మర్చిపోతాం ఒకసారి, అలాంటప్పుడు కొంచెం కోపం పడతారు. లేస్తారంట ఫస్ట్ ఆంటీ కన్నా ముందు మీరే లేస్తారంట, 4 గంటలకు చేసి కూడా మీరు ఆ వర్క్ ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు, నిద్ర ఇప్పుడు పోతారు ఏంది అసలు? నేను ఒక 7 గంటలు ఆయా మన 11 కాడి నుంచి 4-5 వరకు పడుకుంటారా. ఓకే,
సో ఎట్లా అనిపిస్తుంది అంకుల్ క్రౌడ్, ఎందుకంటే గతంలో నుంచి క్రౌడ్ చూస్తున్నట్టే ఆంటీ కూడా ఎప్పటి నుంచి అక్కడే ఫుడ్ బిజినెస్ చేస్తారు, కానీ ఆ వీడియోల తర్వాత కూడా ఇప్పుడు క్వాంటిటీ ఏమన్నా పెంచినారా? ఫుడ్ క్వాలిటీ ఏమైనా పెంచినారా అంటున్నా. సో డైలీ ఉండే ఫుడ్ మన ఫుడ్ క్వాలిటీ ఫస్ట్ నుంచి ఇట్లాగా ఉంది, ఇట్లా ఉండటం వల్లే ఇంత మంచి పేరు వచ్చింది. ఏం వాడతారు అంకుల్ స్పెషాలిటీ? ఎందుకంటే కుమార్ అంటే ఫుడ్ అంటే చాలా ఏమేమి లేదు, అందరూ వాడే వాడతాం, కాకపోతే మసాలాలు కారాలు వంటికి మేము సపరేట్ తెప్పించుకుంటాం అంతే. సో మొత్తం హోమ్ ఫుడ్ చేసినట్టు ఉంటుంది అంతా హోమ్ ఫుడ్. ఇంకోటి అంకుల్, ఎందుకంటే మనం బిజినెస్ చేసినప్పుడు కూడా కొన్ని ఫేక్ అంటే ఆ జనాలు వస్తూ ఉంటారు, అంటే మీరు చాలా బిజీ ఉంటారు కాబట్టి మర్చిపోతారు కొన్ని కొన్ని పేమెంట్స్. సో అలాంటి ఘటనలు ఏమైనా ఎదుర్కొన్నారా మీరు? అంటే మా దగ్గర ఎక్కువ జరుగుతుందన్న, చాలా మంది కూడా పబ్లిక్ అంటే మేము ముందలే పేమెంట్ తీసుకుంటాం, ఇట్లాంటివి ఉంటాయని ముందలే పేమెంట్ తీసుకుంటాం. బై మిస్టేక్ ఎక్కడన్నా జరిగిన జరగచ్చు, అది మనం ఈ క్రౌడ్ లో అసలు కనిపెట్టలేకపోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోల వల్ల. అయితే అంతగా ఏముండదు, అలా వెళ్ళే పబ్లిక్ ఎవరు ఉండరు. అంటే ఇంకోటి మీరు ఇప్పుడు ఫుడ్ కూడా చాలా అంటే చాలా మంది జనాలు వస్తున్నారు కదా, సో మరి నెక్స్ట్ ఆన్లైన్ డెలివరీ కానీ ఇలాంటి పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏం లేవు నాన్న, ఇలాగే సాగితే చాలు, ఇదే అందించలేకపోతున్నాం మేమిద్దరం. అంటే ఫ్లోటింగ్ ఎక్కువైపోతుంది కదా, ఇదే కెపాసిటీ తోసుకోకుండా కొంచెం మంచిగా ఒకరికొకరు తోసుకుంటున్నారు పాపం. అంటే డ్రెస్సులు ఖరాబ్ అయిపోతున్నాయి, ముందులో చాలా మంది అంటే చాలా బాధగా ఉంది. పోతే ఇంకోటి పాపం మొన్న అంట ఒక బాబు, నేను నిన్నే చూశాను వీడియో, అది బాబు తిరుపతి నుంచి వచ్చాడంట, బాబు పాప మా ప్లేట్ మొత్తం పడిపోయిందంట, ఎంప్టీ ప్లేట్ అయిపోయిందంట. మరి మళ్ళీ వచ్చి తీసుకున్నాడో లేదో తెలియదు, సారీ నాన్న తిరుపతి నుంచి వచ్చింది బాబు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నా మా ఇంటికి రా, నేను నీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. కానీ అట్లా ఇదైనప్పుడు బాధ అనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే అంత దూరం నుంచి నా కోసం వచ్చినందుకు వాళ్ళ కడుపు నిండా తినాలి కదా. సారాలకు మటన్ కర్రీ చూడొచ్చు, ఆంటీ బిజీలో ఉంటూ కూడా మనతో మాట్లాడుతుంది. సో ఆంటీ వాళ్ళ హోమ్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో వెళ్దాం, ఎందుకంటే బయట మొత్తం అయితే కిచెన్ సామాన్ మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్రెడీ, మేబీ మాకోసం కూడా కొంచెం టైం లేట్ అయిండొచ్చు, ఆల్రెడీ ఆటో కూడా రెడీ ఉంది, ఫుడ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఒకసారి మనము లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. బట్ కుమారి ఆంటీ వాళ్ళ కిచెన్ అయితే నేను చూపించేసిన, అలాగే ఇప్పుడు మనము ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అనమాట. సో బ్రో హాయ్. సో ఆంటీ వాళ్ళ కొడుకు, సో పేరు బ్రో? ధనుష్. ధనుష్, చాలా కష్టాలతో ఎదిగినట్టున్నావు, అమ్మని చూస్తే తెలుస్తుంది. అదేనా? సో ఒకసారి ఇల్లు చూపారా మాకు. సో ఎంటర్ కానీ మొత్తం సీసీ కెమెరాస్తో ఉంది. సో చూడవచ్చు మనం ఇక్కడ లోపలికి రాగానే కూడా, అంటే ఎందుకు బ్రో ఈ సీసీ కెమెరాలు అంటే ఫుడ్ విషయంలోనా? ఫుడ్ విషయంలోనే కాదు, సేఫ్టీ కోసం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మమ్మీ? పొద్దున 5 నుంచి. మార్నింగ్ 5 నుంచి సాయంత్రం ఇంక తెలిసింది 4 వరకు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతే ఇంట్లో మొత్తం హడావిడి ఉంటుంది అన్నమాట. సో చూద్దాం బ్రో, మొత్తం ఫొటోస్తో ఫుల్ అయిపోయింది ఇల్లంతా. సో మమ్మీ డాడీ నువ్వు చెల్లి, చెల్లినా? సో మీ నలుగురు చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం అంటే. సో అయితే ఆంటీ చూడొచ్చు, ఆంటీ కూడా ఆంటీ, సో ఆంటీ లానే ఉంది పాప కూడా. సో అనుకున్నారా బ్రో ఇట్లా మమ్మీ ఇట్లా ఫేమస్ అవుతుంది? ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా కుమారి ఆంటీ ఫుడ్డే కనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అంటే హ్యాపీగా అనిపిస్తుంది, కానీ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోల్స్ వల్లే చెప్పాలంటే ట్రోల్స్ వల్లే ఆ రెండు లెవెల్ ఎక్స్ట్రా, దాని వల్లే ఇంత ఫేమ్ వచ్చింది. హ్యాపీగానే ఉంది, బాధ అయితే ఏం లేదు, పర్వాలేదు. వాళ్ళు నవ్వుకుంటున్నారు, మమ్మీ చెప్పింది క్లారిటీ ఇచ్చింది, చూసారా కూడా సంతోషంగా ఉంది. అక్కడ మీపై కూడా ఆ ట్రాఫిక్ సంథింగ్ ఏదో ఒకటి పడ్డది అని చెప్పి మేము అయితే దీనికి సంబంధించి రూమర్ అనుకున్నాం, రూమర్ అది కూడా ఎలాంటి కేసులు ఏమి లేవు. అక్కడ ఇంకోటి ఆ రూట్లో వెళ్తే కూడా ఒక్కనే కష్టపడుతున్నావు, సో మమ్మీకి నాన్నకి తోడుగా ఒక్కనే ఉన్నావు, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అక్కడికి. సో అంకుల్ మమ్మీతో కూడా నేను మాట్లాడిన ఇప్పుడు, ఆ క్రౌడ్ వచ్చే వాళ్ళు కూడా పార్కింగ్ దగ్గర బైక్స్ పెట్టి వస్తే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అది అది అవును, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది మామూలు జనాలు అయితే ఓకే, కానీ ఎమర్జెన్సీ కేసెస్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అంత ట్రాఫిక్ లో. అది మన వల్ల
మన వాళ్ళు అంటే మన వాళ్ళు మొత్తం మన వాళ్ళు అయితే ఉండరు కదా అంత ట్రాఫిక్, పక్కన వాళ్ళు ఉండొచ్చు ఆ పక్కన వాళ్ళు చెప్పలేము. ఆ పార్క్ బైక్స్ కార్స్ ఏమైనా ఉంటే రోడ్ అవతల సైడ్ దీని ఆపోజిట్ లైన్ లో కార్లు పెట్టుకుంటే ఈ లైన్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుంది. ఓకే, సో బ్రో నిజం చెప్పు, నీకు ఇష్టమైన ఫుడ్ ఏం మమ్మండే దాంట్లో? నాకు ఇక్కడ ఉండే అంటే ఇవి కాదు, నాకు ఎక్కువ ఇష్టం అంటే అది మేక్ కాల్ ఉంటాయి కదా అది అది ఎక్కువ ఇష్టం. మమ్మీ సో మమ్మీ ఫుడ్ చాలా మంది బిడ్డలు కానీ ఎందుకంటే హోమ్ ఫుడ్ తిన్నట్టు, ఎందుకంటే రివ్యూ తీసుకుని వచ్చిన అనమాట, సో ఒక అమ్మ ఫుడ్ తిన్నట్టు ఉంది అని చెప్పి అనిపిస్తున్నారు. సో నీకు ఇలా ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్ ఏంటంటే? మా అమ్మయ్యే కదా, నేను ఎలా అనుకుంటున్నాను వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారు. నాకు ఇప్పుడు వాళ్ళు కూడా మా అమ్మని మా మమ్మీని వాళ్ళ మమ్మీ అనుకుంటున్నారు, అది హ్యాపీ, చాలా చాలా సంతోషం. మమ్మీకి ఇష్టమైన ఫుడ్ ఏంది? మమ్మీకి అంటే గోంగూర పచ్చడి అంటే బాగా ఇష్టం, గోంగూర చట్నీ. సో డైలీ ఉంటుంది మమ్మీ డైలీ చికెన్ తింటాడు నాకు తెలిసిన, చికెన్ మటన్ డైలీ తింటావు. సో మమ్మీ ఫుడ్ అంటే ఒకసారి, సో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటండి? నాకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే పెరుగన్నం, మార్నింగ్ పొద్దున్నే తింటాం అది, అంటే పొద్దున్నే 6:30 లేవగానే పాలు తాగేస్తాను, అందులో మొహం కడుక్కొని టాబ్లెట్ వేసుకొని పాలు తాగుతాను. తర్వాత మళ్ళీ 8:30 ఒక గంట గంటన్నర తాగినాక నైట్ కొంచెం అన్నం తోడు పెట్టుకుని అది పెరుగన్నంలో కొంచెం ఉల్లిపాయ కానీ ఆవకాయ కానీ నిమ్మకాయ కానీ ఇంకో పిక్కిల్స్ ఇక్కడ ఉంటాయి, అట్లా ఆవకాయ నిమ్మకాయ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూస్తామంటే చూస్తే మీరు అప్పుడు ఇప్పుడు ఒకలానే కనిపిస్తున్నారు ఈ ఫోటోస్ అన్ని. ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నారా అంటే గుర్తులని? మా మరిది ఫోటోగ్రాఫర్. ఎట్లున్నామా? బాగున్నావా? సో తిన్నావా? ఏం తిన్నావు? చికెన్ మటన్ పోటీ లివర్ అంటే తినే కర్డ్ రైస్ తింటా. అంతే కర్డ్ రైస్ తింటావు? సో ఎట్లా అనిపిస్తుంది అమ్మని చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదు, ఇంత ఫేమస్ అవుతుంది ఇట్లా అని. చాలా మందికి కూడా ఇంత ముందు మనం చూసినట్టు కూడా 1000 రూపీస్ కి 2 లివర్లు అని చెప్పి డైలాగ్ కూడా అంటే నెగిటివ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే యాజ్ ఏ స్టూడెంట్ గాను ఎంగు కావాలా అంటే వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి తెలిస్తే తెలిసి ఎవరు ఇట్లా మాట్లాడరు కదా, తెలిసి తెలియకుండా మాట్లాడినప్పుడు మనం ఇంకేం అనకూడదు. వాళ్ళ అది వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళు అట్లా ట్రోల్ చేసుకుని మనకి పట్టించుకోము ఇంకా మనం, అలాంటివి అమ్మ అస్సలు పట్టించుకోదు. ఇంకా వాళ్ళకి తెలియకుండా చేశారని అమ్మ ఇంకా ఫీల్ అవుతుంది, వాళ్ళకి తెలిసి చేసి చేసేది కాదు కదా ఇవన్నీ, అందుకని. అంటే అమ్మ నేను చిన్న ఉన్నప్పటి నుంచి అమ్మతో ఉన్నావు, అమ్మకి ఇష్టమైన ఫుడ్ ఏం చెప్తున్నావు? అమ్మకి ఎక్కువ వెజ్ లో అంటే టిఫిన్స్ ఎక్కువ ఇష్టం అమ్మకి. పెరుగు గారు అంటే ఇష్టం, పెరుగు వడ ఉంటది కదా అదంటే చాలా ఇష్టం అమ్మకి. ఎప్పుడు నాకు టైం ఎప్పుడైనా టైం దొరికితే అమ్మని గారు లేమని చెప్తాను, అమ్మే అడుగుతుంది పాపం పెరుగు గారు లే ఏతల్లి అని అడుగుతుంది, సర్లే అని మా అమ్మీ కోసం చేస్తాను నేను. సో మమ్మీ ఎట్లాగో ఫుడ్ వండుతుంది బాగా, సో నువ్వేం వండుతావు? నేనా? నేను అమ్మ అంత బాగుండను కానీ వండుతా, నాన్ వెజ్ వెజ్ రెండు వండుతాను, వండుతాను. సో అమ్మకి సపోర్ట్ చేస్తుంటావా? ఇంకా వాళ్ళే ఎక్కువ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ సీసీ తీసుకుంది కూడా దాని గురించే. ఓ, నువ్వు కూడా హోటల్ మేనేజ్మెంట్? సో నెక్స్ట్ మంచి హోటల్ పెడదామని, హోటల్ పెడదామని కాదు ఫస్ట్ నా కాలం మీద నేను నిలబడాలని మమ్మీ వాళ్ళ కోరిక అది. ఒక చిన్న జాబ్ ఏదన్నా చేసి తర్వాత చూడాలి, ఇంకా మనం ఇంకా అప్పుడు అనుకోలేదు. మా అమ్మ నాన్న కళ ఏంటంటే మా కాలం మీద మేము నిలబడాలి మా వాళ్ళ సపోర్ట్ లేకుండా, కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా, కానీ ఫుల్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అంటే అమ్మ నాన్న మార్నింగ్ 4:00 లేచి ఉండి వెళ్తారు కదా, సో వెళ్ళిన తర్వాత కూడా వచ్చేసరికి కూడా ఈవినింగ్ అవుతుంది. సో మీరు మీతో టైం స్పెండ్ చేస్తారా? ఎక్కువ టైం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అంతే.
అంతకంటే ఎక్కువ దొరకదు టైమ్. అది కూడా టీవీ చూసామంటే సీరియల్స్ కూడా చూడట్లేవు మమ్మీ అప్పుడు. ఇప్పుడు ఇది వచ్చిందని ఇంకా బాగా ఎక్కువ అవుతున్నాయి కానీ మొన్న అప్పటి వరకు బాగానే చూసేది మమ్మీ ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు. ఇప్పుడు అస్సలు సీరియల్స్ ఎవ్వరు మమ్మీ చూడట్లేదు, ఎవ్వరూ చూడట్లేదు. మిస్ అవుతుంటా మమ్మీ చాలా మిస్ అవుతున్నాను అంటే ఎక్కువ అక్కడే ఉంటది కదా మమ్మీ మాతో మాట్లాడే టైం కూడా ఉండదు మమ్మీకి. కానీ తన టైం అనేది మాకు స్పెండ్ చేస్తుంది రోజు ఒక హాఫ్ అన్ అవర్ అన్న స్పెండ్ చేసి మాతో రోజు ఎట్లా కాలేజీలో ఏం జరిగింది ఏంటని అన్నీ అడుగుతుంది మమ్మీ. సో నాన్నతో ఎట్లా ఉంటుంది? నాన్న ఇంకా బిజీ ఉంటారు, చాలా బిజీ ఉంటారు. నేను ఎక్కువ నాన్ననే మిస్ అవుతాను. అన్నతో అన్న ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా, అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఉంటే బయటకు వెళ్తాడు, అప్పుడప్పుడు ఇంట్లోనే ఉంటే ఇద్దరం కలిసి ఏమైనా గేమ్స్ కానీ కర్రీస్ కానీ ఏమైనా ప్రిపేర్ చేసి కొత్త కొత్త ఐడియాస్ అవన్నీ చేస్తూ ఉంటాం. అదే అంతే. సో అట్లా సంతోషంగా మంచిగా గడుపుతున్నారు అంట. కానీ అమ్మ నాన్న కొంచెం అప్పుడప్పుడు మిస్ అవుతా అంటాం. అంతే అంతే అంట. సో నువ్వు నీ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా, నీ ఫ్రెండ్స్ చూసి అడిగారా మీ మమ్మీ అని చెప్పి? చాలా మంది మా ఫ్యాకల్టీ కూడా అడుగుతారు, చాలా మంది అడుగుతారు మీ మమ్మీ చాలా ఫేమస్ అయిపోయారు వాళ్ళు కష్టపడ్డ అంటే చెప్తారు వాళ్ళే వాళ్ళ కష్టం తగ్గినట్టు ఫలితం కూడా ఉంది అని చెప్తారు. మా ఇంకా చెప్పాలంటే మా ఫ్రెండ్స్ నన్ను చూసి పులుకుంటారు మా ఫ్రెండ్స్, మీ మమ్మీ డాడీ మీలాంటి మమ్మీ డాడీ మాకు ఉంటే బాగుండు, ఎప్పుడు గర్ల్ అని చూడకుండా ఎంకరేజ్ చేస్తారు. గర్ల్ బాయ్ అని ఏముండదు, నన్ను కూడా చెప్పాలంటే అబ్బాయిలానే పెంచారు. ఇంకా వాళ్ళు అంటే బయట చుట్టాలు వాళ్ళు ఉంటారు కదా, ఎందుకు అబ్బాయిలాగా ఎందుకు పెంచాలి ఎందుకు అని అంటారు కదా, కానీ వాళ్ళు ఏమన్నారు నా కొడుకు ఎంతో నా కూతురు కూడా అంతే. కూతురు కూడా అని చెప్పాడు మా డాడీ, డాడీ డాడీ అని పిలుస్తారు నన్ను, అప్పుడప్పుడు మమ్మీ మమ్మీ అని పిలుస్తారు. నువ్వు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ కోసం వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్? చాలా నేను కూడా తిన్నాను తెలుసా నా టిఫిన్ బాక్స్, వాళ్ళే తినేస్తారు. స్పెషల్ గా చికెన్ ఫ్రై తీసుకెళ్తే మాత్రం నాకు అస్సలు ఉండదు, ఇంకా వాళ్ళ బాక్స్ నాకు ఇచ్చేస్తారు. మీరు బిజీ లైఫ్ లో ఉంటుంటారు, సో ఇప్పుడు నేను పాపతో కూడా మాట్లాడినా అలాగే మీ కొడుకుతో కూడా మాట్లాడినా. సో మమ్మీకి సీరియల్ అంటే బాగా ఇష్టం, కానీ మమ్మీ మధ్యలో బిజీ అయ్యి కూడా సీరియల్ ఆ చూడలేకపోతుంది అని చెప్పి కూడా చెప్తుంది పాపకి. ఏం చెప్తారు మీ పాపకి? అంటే మరి ముందల ఫ్యామిలీని ఇచ్చేయటం ఇది కదా ఎప్పుడన్నా, కానీ ఎన్ని రోజులు సీరియల్ అయితే మిస్ అవ్వను. గుప్పుడంత మనసు ఒకటి, మళ్ళీ బ్రహ్మముడి, నువ్వు నేను ప్రేమ, ఇంటింటి గృహలక్ష్మి, నా మాటివి సీరియల్స్ ఎక్కువ చూస్తాను. ఇంకా అవి మాత్రము నా కోసమే అది ఏదో పెట్టించారు టీవీలో, అదే ఎప్పుడంటే అప్పుడు డిస్నీ హాస్టార్ అది పెట్టించారు, అది ఎప్పుడు సీరియల్స్ అవి చూస్తాను. ఇప్పుడన్నా అది నవ్వుకునేవి ఎక్కువ పిల్లలేమో జబర్దస్తి అలాంటివి చూస్తుంటాను. సో అంకుల్ మీరు కూడా ఆ పాప కూడా అంటుంది మా నాన్న అంటే కూడా నాకు మస్తు ఇష్టం, కానీ నాన్న కూడా కొంచెం బిజీ అయిపోయాడు, మాకు ఒక 1 అవర్ కూడా టైం ఇస్తుండు, సో ఇప్పుడు ఇంకా బిజీ అయిపోయారు అని చెప్పి కూడా పాప ఫీల్ అవుతుంది. ఏం చెప్తారు మీరు అంటే బిజీ మిస్ అవుతుందంటే మీ పాప అంటే మీరు బిజీ ఉంటున్నారు కదా, సో అట్లా అంటుంది పాప. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసమే కదా మరి ఎంత కష్టపడేది, అది తెలుసుకోవాలి. అర్థమైంది, రేపు పొద్దున్న వాళ్ళ కోసమే కదా. అదే మరి నన్ను ఒక మొగ అబ్బాయిలాగా పెంచారు మా అమ్మ నాన్న, సొంత కాళ్ళ మీద నించోవాలనేది వాళ్ళ ఆ కళ అని చెప్పి చెప్తారు, అందుకే హోటల్ మేనేజ్మెంట్ కూడా జాయిన్ అయిందంట. సో మీ కళ ఏంది, మీ పాపను ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? వాళ్ళకే ఇచ్చాము, వాళ్ళకే వాళ్ళకే ఏది ఇష్టమైతే అదే. ఇవాళ రేపు పిల్లల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చిందే మనకు నచ్చింది వాళ్ళు చేయాలని లేదు కదా, వాళ్ళకి ఏది నచ్చితే అది ఉంటేనే వాళ్ళు అది వాళ్ళకి ఇష్టమైన చెప్పిస్తేనే కొంచెము ఎదగలుగుతారు. ఇంకోటి అంటే మీరు టిఫిన్ బాక్స్ ఎక్కువ పెట్టాను పాపకి, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కలిసి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ కథం అయిపోతుంది చెప్తుంది వచ్చినాక ఎక్కువే పెడతాను. ఓకే ఆంటీ, సో థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. Okay now. So, right, Uncle.